మానే రుణది రూపురేఖలను మార్చేందుకు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి గంగుల కమలాకర్. సబర్మతి నదిని తలపించేలా కరీంనగర్ లోని మానేరు రివర్ ఫ్రంట్ ఉండబోతోందన్నారు. మానేరు నదిపై 60 కోట్లతో నిర్మిస్తున్న తీగల వంతెనను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తో కలిసి ఆయన పరిశీలించారు. మానేరు నదిని జీవనదిలా మార్చాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు వినోద్ కుమార్. మానేరు రివర్ ఫ్రంట్ కోసం 400 కోట్లను సీఎం కేసీఆర్ కేటాయించినట్లు చెప్పారు. రెండు గేట్ ఓపెన్ చేయకపోతే హ్యాపీ, గేట్ ఓపెన్ చేస్తే ఈ మట్టి కొట్టుకోపోకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం, కేసీఆర్ గారి ఆదేశానుసారం ఏదైతే అహ్మదాబాదులో సబర్మతి రివరు ఆ పట్టణానికి ఆనుకొని ఉండటం వల్ల ఆ సబర్మతి రివర్ను ఆధునీకరణ చేయడం జరిగింది. అదొక టూరిజం స్పాట్గా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా తయారు చేసిందని చెప్పి మమ్మల్ని ఆదేశం సార్, నేను అప్పుడున్న పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు మేమందరం ఉండగా సబర్మతి రివర్ని చూసి అదేవిధంగా కరీంనగర్ నగరానికి ఆనుకొని ఉన్నాం.